విశ్వరూపం 2 రిలీజ్ అయిపోయిందండి. అండ్ వి జస్ట్ నౌ వాచ్ ద విశ్వరూపం 2. నాకైతే ఒక అగెనెస్ట్ టెర్రరిజం అండ్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పే ఫిల్మ్ తో చాలా బాగుంది అండ్ పేరుల్ కనిపించింది. అండ్ బట్ సమ్ ఇట్స్ నాట్ రీచబుల్ టు ద ఆడియన్స్ కూడా ఉంది. సో నీకు ఎలా అనిపించింది? నాకైతే నచ్చలేదండి. బేసిక్ గా ఒక స్టోరీ ఎక్స్పెక్ట్ చేశాను. ఆగస్ట్ 15 కి ఒక దేశభక్తి అంటే ఏంటి, ఒక ఇండియా సినిమా ఇది, ఆంధ్రప్రదేశ్ సినిమా కాదు, ఒక రీజన్ సంబంధించిన సినిమా కాదు. కమల్ హాసన్ అంటే యూనివర్సల్ టు ఇండియా, ఒక మంచి ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేశాను, ఒక స్టోరీ ఓరియంటెడ్. చూపిస్తాడు కానీ ఫస్ట్ హాఫ్ లో అన్ని దేశం గురించి చూపిస్తాడు కానీ అది ఒక అన్ ఇన్కంప్లీట్ స్టోరీగా మిగిలిపోయింది అంతే అనిపిస్తుంది. కానీ నాకైతే నచ్చలేదు బేసిక్ గా. ఆ 2 గంటలు సేపు వేస్ట్ అండి సినిమా చూసి అంతే, ఇంకేం చెప్పలేను. కానీ తారామణి ఉన్నారు కదా, యాక్టర్స్ యాక్టింగ్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుండడం తప్ప సినిమా ఇట్టు కాదు కదా, అన్ని బాగుండాలి. నాకైతే నచ్చలేదు సినిమా బేసిక్ గా. తారామణి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే విశ్వరూపం 2 యాక్చువల్లీ విశ్వరూపం 1 చూసినప్పుడు నేను 2013 యాక్చువల్గా షాక్ అయ్యాను. నేను వేర్ మూవీస్ మేడ్ వెరీ గ్రాండ్ ఇయర్ లార్జ్ స్కేల్ గా తీసిన విధానం అండ్ వైలెన్స్ చూపించిన విధానం, క్యారెక్టరేషన్ డిజైన్ చేసిన విధానం, మేకప్ అన్నీ కూడా ఫిదా అయిపోయినాయి నేను మరే విషయం కదా అని చెప్పేసి. అప్పటి నుంచి ఐ వాస్ రియలీ వెయిటింగ్ ఫర్ ద సీక్వెల్, నెక్స్ట్ ఏం చూపిస్తారు అంటే. మాక్సిమం ఫస్ట్ హాఫ్ లో చూపించారు, జస్ట్ కొన్ని రివీలింగ్ పాయింట్స్ మిగిలిపోయి ఉన్నాయి అంతే వాళ్ళు చూపించడానికి. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందని ఐ వాస్ రియలీ క్యూరియస్ టు వాచ్. అది 5 ఇయర్స్ డిలే అయింది అండ్ ఐ డోంట్ నో మెనీ రీజన్స్ కావచ్చు. వెన్ ఐ వాచ్ టుడే విశ్వరూపం 2 ఐ ఫెల్ట్ ట్రెండ్ అంటే ఒక హీరోయిజము, ఒక ఏదేదో చూపించాలని కాకుండా ఒక రియలిస్టిక్ లైన్స్లో అసలు నిజంగా టెర్రరిస్ట్ని ఎలా డీల్ చేస్తారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం కోరుకుంటారు, దానికి ఒక సొసైటీ వాళ్ళని ఎలా చూస్తుంది, ఇవన్నీ కూడా రియలిస్టిక్ లైన్స్లో వెళ్ళాడతాను. అండ్ మ్యాక్సిమం పోర్షన్ అప్పుడే సీక్వెల్ అప్పుడే చెప్పారు వాళ్ళు, ఫస్ట్ పార్ట్ అయిపోయినప్పుడే విశ్వరూపం 2 ఇండియా అని పెట్టారు వాళ్ళు. అంటే ఇండియాలోనే షూట్ అయింది మ్యాక్సిమం పోర్షన్, 60-70% ఇండియాలో షూట్ అయింది, అక్కడక్కడ కొన్ని పోర్షన్స్ మాత్రం అబ్రాడ్ తీసుకున్నారు. అండ్ కమల్ హాసన్ మనందరికీ ఏంటంటే ఒక ఈజ్ అ ప్రూవెన్ ఆర్టిస్ట్, అన్ని రకాల ఏ క్యారెక్టర్ కూడా వర్సటైల్ యాక్టర్, ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి. తన ఏంటంటే తనలో ఒక యాక్టరే కాదు ఒక టెక్నీషియన్ కూడా ఉండడానికి చూపించుకునే ప్రయత్నం ఈ 2 మూవీస్ చేస్తున్నాడు. సో తన బ్రిలియన్స్ ఎక్కడ చూపించిందంటే గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ షార్ట్స్ పెట్టేసుకొని గ్రాఫిక్స్ వాడేది తగ్గించి రియలిస్టిక్ యాక్షన్ మొత్తం, మనం ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ చూసిన లాస్ట్ యాక్షన్ సీక్వెన్స్ మధ్యలో ఎక్కడెక్కడ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి అన్ని కూడా రియల్ ఫైట్స్, రియల్గా వ్యాన్ బ్లాస్ట్ అవ్వడం ఇవన్నీ కూడా మనం, ఐ మీన్ యూ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్. కొన్ని ఏంటంటే కొన్ని ఇలాంటి కొన్ని సెన్సిబుల్ మూవీస్ని మనము వేరే కమర్షియల్ రొటీన్ మూవీస్తో కంపేర్ చేయకూడదు, అలా చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. కానీ ఒక ఇంటెలిజెంట్ మూవీ మేకింగ్ అని మనం అర్థం చేసుకుని చూస్తే మాత్రం వీ గెట్ అటాచ్ అండ్ కనెక్టెడ్ విత్ ద మూవీ. అతను ఇచ్చిన మెసేజ్ మాత్రం అసలు మైండ్ పోతుంది, అసలు హ్యాట్స్ ఆఫ్. క్లైమాక్స్ వెళ్ళేసరికి అసలు తన మెసేజ్ రివీల్ చేయడము, అది టెర్రరిస్ట్కి కల్లారా చూపించడం, అతను రియలైజ్ అయితే చచ్చిపోవడం టెర్రరిస్ట్ అనేది, అంటే ఎంతో అంత అంటే టెర్రరిస్ట్ అయితే వచ్చి ఈ మూవీ చూడరు అది పక్కన పెడితే, చిన్నపిల్లలందరూ టెర్రరిస్ట్గా మారుతున్న టైం ఇది. సో అలాంటి టైంలో పిల్లలకు మాత్రం ఇలాంటి మూవీ చూపిస్తే దే హ్యావ్ టు బి కనెక్టెడ్ టు అ కంట్రీ, దే హ్యావ్ టు కనెక్టెడ్ అ స్పెసిఫిక్ మోరల్స్ అనేది ఎంతో అంత అర్థమయ్యేలా ఉంది. ప్రీచింగ్ లేదు చూసి అర్థం చేస్తున్నట్టు ఉంది. సో ఇట్స్ లైక్ ఎవ్రీ ఇండివిజువల్ చాయిస్ ఎలా తీసుకుంటారు మూవీ అనేది. Yeah, so stunts, choreography, fights are so all together and the idea of performance and value of education of the terrorism to a manchi message oriented movie. So 15 August ki oka manchi movie avutundani antunnaru. Let's see.